వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు అరటికాయ బజ్జి ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇది ఎంతో సింపుల్గా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా మనము అరటికాయలని రెండు తీసుకోవాలి పైన చెక్కు తీసి సగానికి కట్ చేసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగానే ఉండాలన్నమాట దీనికి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక బౌల్ వరిపిండి వంట సోడా కొద్దిగా సాల్ట్ కారము వాము పసుపు ఆయిల్ ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి దీనిలో శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడా చూసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ వాము పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు చేత్తో ఉండలేకుండా చూసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి వాటర్ ఎక్కువ పోయొద్దు పిండి పలసగా అయిపోతుందన్నమాట ఇలా కలిపేటప్పుడు కూడా మనము వండలేకుండా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం అరటికాయ బజ్జీలు వేసుకోవడానికి పిండి తయారైంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా చూసుకొని పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బజ్జీల పిండి సిద్ధం చేశాం కదా దానిలో అరటికాయ మొక్కల్ని ముంచి ఈ విధంగా అటు ఇటు అంటూ వేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కలు వేసేటప్పుడు పిండికి ఎక్కువగా ఇట్లా జారకుండా చూసుకోవాలి ఎందుకంటే తోకలు వస్తాయి చూసుకుని ఇలా నీట్గా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే కనుక బజ్జీలు ముందే కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేదాకా వీటిని కదిలించవద్దు ఒక మనకి మూడు నుంచి నాలుగు నిమిషాల్లోనే కలర్ వస్తాయి చూడండి ఇప్పుడు వెనక్కి తిప్పుకుందాము వంట సోడా వేయటం వలన మనకి బజ్జీలు కొంచెం పొంగుతాయి అన్నమాట లేకపోతే కనుక కొంచెం గట్టిగా ఉంటాయి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవాలా లేదా అనేది చూసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న పిండిని కూడా వేసుకుందాము ఈ అరటికాయ బజ్జీలు వేడిగా తింటేనే ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మిగతావి కూడా వేసుకుందాము ఎంతో ఈజీగా మనకి పది నిమిషాల్లోనే రెడీ అయిపోతాయి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాము చూడండి ఎంతో నీట్గా వస్తున్నాయి తోకలేమీ లేకుండా వీటిని కూడా మనము వెనక్కు అనుకుని కలర్ వచ్చే కదా ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాము అంతే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా మనకి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి వీటిని మనం ఈవినింగ్ స్నాక్ గాను లేకపోతే ఏ వర్షం పడినప్పుడో చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి